హాయ్ ఎవ్రీవాన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి నేనైతే సూపర్గా ఉన్నాను మీరందరూ కూడా సూపర్ అండ్ సూపర్గా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి మేమైతే ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ అయ్యి మెట్రోకి అయితే బయలుదేరామన్నమాట మెట్రోకి వెళ్తున్నామండి మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఇక మెట్రో అయితే ఎక్కేసామండి ఫుల్ ఉన్నారనమాట ఎక్కడ ఖాళీ లేదు ఎక్కడో నాకు కొద్దిగా ప్లేస్ దొరికిందని చెప్పి నేనైతే సిట్టింగ్ వేసేసాను మా వాళ్ళు అయితే ఉన్నారు ఇక నాంపల్లి స్టేషన్ అయితే వచ్చిందండి మేము దిగిపోయామనమాట దిగి కిందకి మెయిన్ రోడ్ మీదకైతే వచ్చేసామండి ఈ మెయిన్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం దూరం రాగానే అక్కడ లెఫ్ట్లో ఒక గల్లీ ఫస్ట్ గల్లీ తగులుతుంది ఆ ఫస్ట్ గల్లీ పట్టుకుని స్ట్రైట్గా వచ్చేయాలండి టెన్ మినిట్స్ పడుతుంది స్ట్రైట్గా వచ్చాక కొంచెం రైట్ తీసుకుంటే టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇక్కడ ఫ్రీ చెప్పులు స్టాండ్ అయితే ఉంది అక్కడికి వెళ్ళాము వాళ్ళు ఒక బ్యాగ్ ఇచ్చారు ఆ బ్యాగ్లో మా చెప్పులన్నీ వేసేసుకుని వాళ్ళకి ఇచ్చేసి అక్కడి నుంచి వచ్చేసామన్నమాట రైట్లో ట్యాప్స్ అయితే ఉన్నాయన్నమాట కాళ్ళు శుభ్రంగా కడిగేసుకుని టెం టెంపుల్లోకి అయితే వచ్చేసామండి కానీ ఇక్కడ ఏంటంటే ట్వెల్వ్ కల్లా టెంపుల్ క్లోజ్ అయిపోతుందంటండి మేము ఫైవ్ మినిట్స్ ఉండగానే వచ్చాము ఇంకా మాకైతే చాలా హడావిడైపోయింది మళ్ళీ మాకు దర్శనం అవదేమో అని చెప్పి ఆ టెన్షన్తో మేము చాలా ఫాస్ట్గా అయితే మూవ్ అయిపోతున్నామండి నేను అందువల్ల కొంచెం ఫ్రీగా వీడియో అనేది క్లారిటీగా తీయలేదండి మళ్ళీ క్లోజ్ అయిపోతే అంత దూరం నుంచి వచ్చాం కదా మళ్ళీ మేము ఎక్కడ ఇది అవుతామని చెప్పి నాకు వీడియో మీద ఫోకస్ పెట్టలేకపోయాను ఇక గబ్ ఇంతకీ టెంపుల్ ఏంటో చెప్పలేదు కదండి మీకు ఇస్కాన్ టెంపుల్ అండి ఇది శ్రీకృష్ణ భగవాని టెంపుల్ అనమాట మా అమ్మాయి గీతాపారాయణం చేస్తుందండి టెంపుల్ తీసుకెళ్ళమని ఎప్పటి నుంచో అడుగుతుంటే ఇప్పటికి తీసుకొచ్చామండి ఇక్కడ టెంపుల్లో దేవుడి దగ్గర నుంచి ఒక ఫోటో దిగుదామనుకుని అనుకుని ఫోటోకైతే నుంచి ఉన్నాము కానీ ఇక్కడ మనం సెల్ఫీ అయితే దక్కకూడదు అంటండి దేవుడితో దేవుడిని అయితే వీడియో తీసుకోవచ్చు అంట ఫొటోస్ తీసుకోవచ్చు అంట కానీ మనతో పాటు దేవుడు పడేలాగా సెల్ఫీలు అయితే తీసుకోకూడదు అంటండి ఇక్కడ అది నిషిద్ధం బోర్డ్స్ కూడా పెట్టారు ఇక ఒకసారి దండమైతే పెట్టేసుకుని ప్రదక్షిణలు అయితే చేసేసామండి మూడు ప్రదక్షిణలు ఇది చాలా సన్నగా ఉందనమాట గల్లీ ఈ లోపల నుంచి మూడు ప్రదక్షిణలు అయితే చేసేసి టెంపుల్ బయటకు వచ్చి ఒకసారి దండం పెట్టుకుంటున్నామండి మొత్తం మూడు టెంపుల్స్ ఉన్నాయన్నమాట ఒకటి కృష్ణ భగవాన్ రెండు కృష్ణారాధే మూడు సిబ్లింగ్స్ అంటండి బలరాముడు సుభద్ర శ్రీకృష్ణుడు ఇక ట్వెల్వ్ అయితే అయిపోయిందండి టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది అనమాట సరే అని చెప్పి బయటకు వచ్చేసి మేము ప్రసాదానికి లైన్లు అయితే కట్టారు చూడండి ఎంత లైన్ ఉందో ఇక ప్రసాదం అయితే ఇచ్చారు ముగ్గురు మూడు తెచ్చేసుకున్నాము మా అమ్మాయి నేను మా చెల్లి వెళ్ళామనమాట ముగ్గురుము కూడా మూడు తెచ్చేసుకున్నామండి సరే టేస్ట్ చేద్దామని టేస్ట్ చేస్తున్నాను ప్రసాదం అయితే చాలా బాగుందనమాట దాల్ రైస్ అండి ఇక ప్రసాదం తినేశాక ఇక్కడ లోపల షాపింగ్స్ ఉన్నాయన్నమాట ఒకటి బుక్ స్టోర్ ఉంది సరేలే చూద్దామని చెప్పి బుక్ స్టోర్లోకి అయితే వచ్చాము చాలా బాగున్నాయండి బుక్స్ అన్నీ కూడా కృష్ణ భగవాన్కి సంబంధించిన బుక్స్ మాత్రమే ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి రేట్స్ కూడా అలాగే ఉన్నాయండి ఇక మేమైతే ఏం తీసుకోలేదు ఎందుకంటే మా అమ్మాయి ఆల్రెడీ భగవద్గీత అనేది ఆన్లైన్లో తెచ్చేసుకుందా అనమాట అందుకని ఇంకా బుక్స్ అయితే ఏం తీసుకోలేదండి పక్కన జనరల్ స్టోర్ ఉందని చెప్పి వచ్చాము ఇక్కడ జపమాలు తులసి మాళ్ళు అన్నీ అమ్ముతున్నారు ఇది జపమాల బ్యాగ్ అంటండి మా అమ్మాయి ఒక బ్యాగ్ అయితే తీసుకుందనమాట ఇది ఫిఫ్టీ రూపీస్ ఎంతో పడ్డదండి ఇక ఇవన్నీ చూడండి ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్ అంటండి చాలా బాగున్నాయి ప్రతీదీ ఉందన్నమాట ఇక్కడ కానీ రేట్లు కూడా అలాగే ఉన్నాయండి చాలా కాస్ట్ అయితే ఎక్కువగా ఉన్నాయి మేమైతే ఏం తీసుకోలేదు ఇక అగరబత్తీలు అన్న తీసుకుందాం అనిపించింది ధూప్ స్టిక్లు అగర్బత్తీలు చాలా చాలా ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయి కానీ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉందండి ఒక బాక్స్ వచ్చి హండ్రెడ్ రూపీస్ వన్ థర్టీ వన్ సెవెంటీ త్రీ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయండి ఇక మేమైతే ఏం తీసుకోలేదు జస్ట్ చూసాము చూసేసి అక్కడి నుంచి వచ్చేసాము ఇక ఈ పక్కకు వచ్చేటప్పటికి ఇక్కడ అన్నీ కూడా కృష్ణుడి అలంకరణ వస్తువులు ఉన్నాయండి మనం చిన్నపిల్లల్ని కృష్ణాష్టమికి రెడీ చేస్తాం కదా అలాంటప్పుడు మనం చాలా వరకు నెతుక్కుంటాం కదా అవన్నీ కూడా ఇక్కడే అవైలబుల్గా ఉన్నాయన్నమాట కృష్ణుడికి ఏ అలంకరణలు అయితే చేస్తారో ఆ వస్తువులన్నీ ఉన్నాయండి డ్రెస్సులతో సహా ఉన్నాయి కృష్ణుడి డ్రెస్తో సహా మేకప్ మొత్తం కిట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి ఇక కృష్ణుడి విగ్రహాలు అయితే ఉన్నాయి చిన్న చిన్నవి పెద్ద పెద్దవి అవి కూడా చాలా కాస్ట్ ఎక్కువండి చాలా చిన్న విగ్రహం అడిగాము ఆ విగ్రహమే వచ్చి వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ చెప్పారు ఇక అంత రేటు పెట్టాలనిపించలేదు వచ్చేసాము ఇంకొకసారి వచ్చినప్పుడు మళ్ళీ కొనుక్కుందామని అనిపించింది అందుకని మేము అయితే ఏమి తీసుకోలేదు ఇక మా అమ్మాయి అయితే జపమాల బ్యాగ్ జపమాల అలాగే మేము కొన్ని మ్యాగ్నెట్స్ అయితే తీసుకున్నాము కృష్ణుడికి సంబంధించినవి ఎక్కడైనా సరే పెట్టుకోవడానికి బాగుంటుందని మ్యాగ్నెట్స్ అయితే తీసుకున్నామండి ఇక అక్కడ చాలాసేపు ఒక ఆయనతో మాట్లాడాము ఆయన మొత్తం చాలా వరకు చెప్పారండి మేము అక్కడ నిలబడగానే పూరి నుంచి ప్రసాదం వచ్చిందని చెప్పి ప్రసాదం కూడా పెట్టారు మాకు తిని బయటకు వచ్చే లోపు మళ్ళీ ట్వెల్వ్ థర్టీ అయ్యిందండి ఈ ట్వెల్వ్ థర్టీ లోపే మళ్ళీ హారతిస్తారంటండి టెంపుల్ ఓపెన్ చేశారనమాట హారతికి అయితే గబగబా వెళ్ళాము ఇక హారత్కి లైన్లో అయితే నుంచున్నామండి మొత్తం చాలా జనమున్నారు వన్ కల్లా క్లోజ్ అయిపోతుందంట అరగంట సేపు హారత్ అయితే ఇచ్చారండి ప్రతీది కూడా చాలా సిస్టమేటిక్గా చేశారు ఎంత బాగుందంటే వన్ హాఫ్ అన్ అవర్ అలా నుంచున్నామండి ప్రతీది కూడా హారత్ అనేది స్వామివారికి చేసే నైవేద్యం ఇవన్నీ కూడా చాలా బాగా చేశారండి ఇక ఆ జనంలో అయితే వీడియో తీసుకుంటూ ఉంటే మళ్ళీ భక్తిని కోల్పోతామని చెప్పి మేమైతే వీడియో తీసుకోలేదండి జస్ట్ ఒకసారి ఒక స్కిప్ లాగేసుకుని మేము స్టాప్ చేసేసాము చాలా రకాలుగా చేశారండి మాకు చాలా ఇదిగా అనిపించింది ఈ సిబ్లింగ్స్ అనేవి కూడా ఇక్కడేనండి నేనైతే చూడడం ఇంతకు ముందు నేను ఎప్పుడు అంత కృష్ణుడు టెంపుల్కి అయితే వెళ్ళలేదు సిబ్లింగ్స్ విగ్రహాలు అనేవి ఇక్కడ ఉండడం చూసు చాలా ఇదనిపించింది రాధాకృష్ణుల గుడి అంటే తెలుసు కానీ ఇవి నేను ఎప్పుడు చూడలేదండి సిబ్లింగ్స్ విగ్రహాలు చాలా బాగున్నాయి ఇక వన్ ఓ క్లాక్ అయిందండి మొత్తం టెంపుల్ క్లోజ్ అయితే అయిపోయిందండి ఇక లోపల కూడా ఎవరిని ఉండనివ్వకుండా బయటకు వెళ్ళిపోమని చెప్తున్నారు వాళ్ళు చాలా మర్యాదగాను చూడండి ఎంత హైట్లో ఉన్నాయంటే డోర్లు కూడా ఎంత బాగున్నాయో చూడండి హైట్ మాత్రం మామూలు హైట్ లేదండి చాలా పెద్ద చాలా ఎత్తులో ఉన్నాయండి ఇక బయటకు అయితే బయలుదేరిపోయామన్నమాట మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ అయితే ఓపెన్ చేస్తారంటండి మరి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి